నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. ఒక బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. సచ్చివేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక స్కాండల్ బయటికి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరదలు కొనసాగుతున్నాయి, అందులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ప్రతిపక్షం అధికార పక్షం విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది కొనసాగుతుండగానే ఇప్పటికిప్పుడు ఒక మహిళ బయటకు వచ్చి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే నా మీద ఇలాంటి దాడి చేశారు, నన్ను ఇలా లొంగ తీసుకున్నారు అని చెప్పడం కలకలం రేపుతోంది. చెప్పడం మాత్రమే కాదు, వీడియోలు కూడా బయట పెట్టింది. ఆమె స్వయంగా తానే పెన్ కెమెరాతో షూట్ చేశాను అన్నట్టు బయటికి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఇప్పుడు జరగబోయే చర్చ అంతా డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ మీద, మీ ఎమ్మెల్యే చేశాడు ఇప్పుడు ఏం చేస్తారు, మీ ఎమ్మెల్యే మీ పార్టీ కూడా ఇలాంటిదని అడిగే అవకాశం ఉంటుంది. కానీ గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు అధినేతగా, ఇప్పుడు ఇలాంటి ఒక ఇది బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవహరించబోయేటువంటి తీరు మీదనే చర్చ జరుగుతుంది. గతంలో చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 4వ సారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో ఏమైనా ఇలాంటివి వచ్చినప్పుడు చంద్రబాబు ఎట్లా వాటిని హ్యాండిల్ చేశారు, ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఒకవేళ అది నిజంగానే కోనేటి ఆదిమూలంకి సంబంధించినటువంటి వీడియో నిజంగానే కోనేటి ఆదిమూలం మహిళల్ని ఇలా వేధించాడు అని తేలితే చంద్రబాబు వ్యవహరించబోయేటువంటి తీరు మీదనే చర్చ ఉంది. మొత్తం డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు గతంలో వైసీపీ ఆడియోలు వీడియోలు బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఇప్పుడు చంద్రబాబు వ్యవహరించబోయేటువంటి తీరు మీద ప్రజల్లో చర్చ జరుగుతుందేమో కదా. అంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీ పైన ఈ విధమైనటువంటి మచ్చ ఇన్నేళ్ల చరిత్రలో 42 ఏళ్ళు అవుతుంది ఆ పార్టీ. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు గతంలో ఎప్పుడు ఎన్టీఆర్ హయాంలో గానీ చంద్రబాబు ఇన్నేళ్ల ఈ చరిత్రలో గానీ ఇలాంటి ప్రజాప్రతినిధి ఈ విధమైనటువంటి వీడియోల్లో దొరికినట్లుగా లేకపోతే ఆడియో రికార్డింగ్లు కానీ మనం గతంలో చూడాలి. ఫస్ట్ టైం అన్నమాట ఒక మచ్చ ఇది. మరి చూడాలా ఏది ఇందులో నిజాలు ఏంటి. ఆదిమూలం కూడా మాట్లాడినట్టున్నాడు ఏమని, తను పిల్లల మీద కూడా ప్రమాణానికి సిద్ధమై తను దేనికైనా సిద్ధమై అంటూ అన్న మాటలు. ఆమె ఏంటి, ఆమె అక్కడ మహిళా విభాగం అధ్యక్షురాలని, భర్త తను మరి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు, తను కూడా చంద్రబాబుకి ఏదో అపీల్ చేసేది తనకు న్యాయం చేయాలా, ఈ టైప్ లో దురదృష్టం అన్నమాట. దురదృష్టమే కాదు భ్రష్టత్వం చూడాలా ఏది మనం ఏం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మహిళల బలహీనతల్ని లేకపోతే వాళ్ళు ఏదో అవసరాని కోసం వచ్చిన సందర్భాల్లో ఇలా వీటిని తీసుకుని వాళ్ళని వేధించడం, లైంగిక వేధింపులు క్షమార్హం కాదు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఇందులో గనక దోషి ఆదిమూలం అయితే శిక్షార్హుడే, నో డౌట్ ఇట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం పెట్టింది పేరు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే ఉండదు, దానికి ఒక క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది. గతంలో మనం చూసాము కేఈ కృష్ణమూర్తి గారు ఎవరో ఉండేవాళ్ళు, ఏది క్రమశిక్షణ సంఘానికి ఒక అధ్యక్షుడిగాను ఉంటుంది, ఒక విభాగంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. దీన్ని మాత్రం ఇటు పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి ఉండదు. ఏది పాత ట్రాక్ రికార్డు చూస్తే ఇది నిజం అయితే. పాత ట్రాక్ రికార్డ్ ఏంటి, అసలు ఎప్పుడు ఏ సందర్భాల్లో ఇలాంటివి ఎప్పుడు రాలేదు. వచ్చినట్లయితే గనక గతంలో ఒకసారి తమ్మినేని సీతారాం గారి పైన ఇలాంటి ఆరోపణలు ఉండేవి, ఏది ఆయన ఏదో మరి ఇంకొక మహిళతో ఉన్న నేపథ్యంలో ఆయన భార్య అప్రోచ్ అవ్వటం, ఆయన ఏదో దగ్గర దగ్గర కొట్టినంత పని అయిందని, చంద్రబాబు ఇంటి దగ్గర కూడా ఇద్దరి మధ్య ఏదో గలభా జరిగిందని అప్పట్లో ఏది, అప్పుడు ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, మరి జస్ట్ అప్పుడే ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఉన్నాం మనం. చరిత్రలో చూసినట్లయితే తమ్మినేని సీతారాం భాగవతం ఏదో అప్పట్లో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు, ఆయన భార్య ఆయన అవురు ఓ ఇది పతి పత్ని ఎవరు ఓలాగా. ఇప్పుడు ఇది దారుణం, ఇది ఆదిమూలం. మరి ఆయన ఏమంటున్నారు, ఆయనకు 66 ఏళ్ళు, ఆయనకి 70 ఏళ్ళు వస్తున్నట్టున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఏంటి, తను సర్పంచ్గా ఎంపీటీసీగా ఇట్లా వచ్చాడు మండలంగా,
మెట్టు మెట్టు ఎక్కి ఇవాళ అసెంబ్లీ స్థాయికి వచ్చాడు. అసలు మొన్న వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చింది తిరుపతి, ఆయన ఎంపీ టికెట్ కి ప్రకటించి ఎంపీ టికెట్ వద్దు నేను ఇక్కడే కంటెస్ట్ చేస్తానంటే మరి అక్కడ ఏదో కుదరని నేపథ్యంలో పెద్దిరెడ్డికి ఆయనకి ఏదో అక్కడ జరగని నేపథ్యంలో తెలుగుదేశంలోకి మారిన పరిస్థితి మళ్ళీ గెలిచాడు. అంటే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సచ్చివేడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇది 10 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయి ఉన్నాడు. అంటే ఇతని రాజకీయ చరిత్ర చూసినట్లయితే మామూలుగానే మొదట కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఒక 10 ఏళ్ళు ఉన్నట్టున్నారు, తర్వాత తెలుగుదేశంలో కూడా 10 ఏళ్ళు పనిచేశారు. ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మళ్ళా తెలుగుదేశం. ఒకవేళ ఆ వీడియో ఇదంతా నిజం అయితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి 10 సంవత్సరాలు అసోసియేట్ అయ్యి నడుస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పార్టీ మారి మళ్ళీ ఎమ్మెల్యే అయినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోకడలే ఇవి అని అనుకోవాలా, లేకపోతే డెఫినెట్ గా ఇప్పుడు ఎమ్మెల్యే టీడీపీలో కాబట్టి టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగానే చూడాలా ఇది? అంటే వైసీపీ డిఎన్ఏ అంటారా? ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ లో మనం అవే చూసాం కదా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, వీడియోలు కావచ్చు ఈ స్కాండల్స్ కావచ్చు మనం చూసాం, ఈ వేధింపులు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బడి ముంబడిగా వచ్చి పడ్డాయి మనం చూసాం. గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి బిగినాయింది ఈ భ్రష్టత్వం. ఏదో ఆయన ఏదో లోక్సభ సభ్యుడిగా ఆయన ఏదో న్యూడ్ వీడియో అప్పట్లో, అంతకంటే ముందు అమ్మటి రాంబాబు అవంతి శ్రీనివాస్ ఆడియోలు వచ్చాయి, అదేంటి అది గంట అరగంట గంట అమ్మటి రాంబాబు ఏదో ఇద్దరు ఆడపిల్లలు సంజన సుకన్య అని చెప్పి తర్వాత అసలు ఇది మరీ దారుణం. ఇది మొన్న వచ్చింది అనంతబాబు అది ఆ వీడియో ఒకటి హల్చల్ చేసింది. అప్పుడు అది కూడా కాదు అసలు ఎండోమెంట్ శాంతి విజయసాయి రెడ్డి మదన్ మోహన్ ఎపిసోడ్, మదన్ మోహన్ అసలు డిఎన్ఏకి సిద్ధపడిన పరిస్థితి విజయసాయి రెడ్డి ఇష్యూలో వరుస పెట్టి అంటే ఈ పరంపరలో కోనేటి ఆదిమూలంలో కూడా చూడాలా, అంటే ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా చూడాలి. ఇందులో అమ్మాయి ఏమంటుంది వరలక్ష్మి నిజంగా తను బాధితురాలుగా ఉన్నప్పుడు తనకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, అతను శిక్షార్హుడే ఏది దోషిగా గనక తెలితే అది మూలం. తను మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర ఏదో నేను ధర్నా చేస్తానను అసలు ఆత్మహత్య చేసుకుంటా న్యాయం జరగకపోతే అంటుంది, చంద్రబాబుకి అప్పీల్ చేస్తున్నానంటూ. ఇప్పుడు ఇది ఒకటి రకరకాలుగా చూడాలి, ఇది ఒక ట్రాప్ ఏది ఆదిమూలం అంటుంది, మరి ఆయన అది ట్రాప్ కింద చెప్తున్న పరిస్థితి అన్నమాట. నేను రామరామ అసలు నాకు ఇట్లాంటి ఏమీ లేదు, నేను నా పిల్లల మీద ప్రమాణం చేస్తానని ఆదిమూలం అంటున్నా. ఆయనకి టికెట్ కేటాయించడం కూడా చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి అక్కడ. అంటే ఇక టికెట్ కేటాయింపు అనేది గెలుపోవటంలే ప్రాతిపదిక, ఎవరు అక్కడ గెలిచే అవకాశం ఉందనేది చూసి తీసుకున్నటువంటి నేపథ్యంలో. అంటే ఇక్కడ టికెట్ రాని వాళ్ళు ఎవరన్నా మరి ఆదిమూలం మీద ఈ ప్రయోగమా? ఏదైనా ఆ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తుందో మరి ఏమేస్తుందో చూడాలి. వాళ్ళు విచారించి అతని పైన దోషి గనకైతే శిక్షార్హుడే, చర్యలు తీసుకుంటారా శిక్ష వేస్తారా అనేది చర్చ తప్పదు. అంటే మీరు చెప్పినట్టు గతంలో ట్రాక్ రికార్డ్ తెలుగుదేశం పార్టీ మంత్రులను కూడా బర్త్రఫ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అనే ఇది. ఎన్టీ రామారావు టైంలో ఇలాగే ఒక మంత్రి ఆయన పేరు రామచంద్రరావు అనుకుంటాను, కార్మిక శాఖ ఏదో చూసేవాళ్ళు, ఆయన ఏదో 10,000 రూపాయలు లంచం తీసుకున్నాడని ఆయన అసలు కేబినెట్ నుంచి తొలగించారు. ఎవరు? ఎన్టీ రామారావు. ఇప్పుడు ఒకటి మొన్న 2014 నుంచి 2019 వరకు రావెల కిషోర్ బాబు విషయంలో కూడా వాళ్ళ కొడుకు ఏదో కేసులో ఏదో ఉన్నాడని ఆయన కూడా తర్వాత రావల్ కిషోర్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరినట్టున్నాడు, అది వేరే విషయం. అంటే చర్యలు తీసుకున్న విషయంలో ఇప్పుడు ఇది ఒక వైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టత్వం వరుస పెట్టి వాళ్ళ వీడియోలన్నీ కూడా మనం చూసాం. ఏది ఇదే పనిగా గత 5-6 నెలలుగా మనం వింటున్న పరిస్థితి. రోజు అసలు రేపే వీడియో చూడాల్సి వస్తుందా ఈ దరిద్రం ఏంటి అనుకుంటుంటే గమ్మత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోలు ఏమైనా బయటకు వస్తాయి అనుకుంటే టీడీపీ వీడియో బయటకు వచ్చింది, ఆమె కాల్ రికార్డు కూడా విడుదల చేసినట్టు ఉంది. ఒప్పుకుంటుంది తనే భర్త ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏదైనా సత్యవేడు యాక్చువల్ గా అది తెలుగుదేశం పార్టీ కంచుకోవటం, 10 ఏళ్ళు అక్కడ సత్యవేడులో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ చేస్తే 7-8 సార్లు గెలిచింది. ఒక
ఒకసారి ఎప్పుడో నారాయణ స్వామి గెలిచారు అక్కడ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నుంచి, తర్వాత ఇతను గెలిచాడు ఎవరు ఆదిమూలం మొన్న, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో. ఆయన 3 సార్లు ఏం కంటెస్ట్ చేసినట్టున్నాడు. 2014లో జగన్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు, 19లో గెలిచాడు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చేసి తెలుగుదేశం దళిత్ కార్డు మీద తీసుకొస్తాడేమో కదా, నేను దళిత్ కాబట్టి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, తప్పు చేయడానికి తప్పు చేయకపోవటానికి దళిత్ అనో లేకపోతే ఇంకొక కమ్యూనిటీ అనో తేడా లేవు కదా. మనం దీన్ని చూడాల్సింది లైంగిక వేధింపు అంతే కదా చూడాలి. ఎందుకంటే అంటే ఒకవేళ అలాంటి కార్డ్స్ కూడా కొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇలాంటి వ్యవహారాల్లో. అంటే ఇప్పుడు ఏది, ఇప్పుడు ఐపీఎస్ లు ఐఏఎస్ లు వాళ్ళు కూడా దళిత కార్డు తీసుకొస్తున్నారు. ఏదన్నా అవినీతి ఆరోపణలు వచ్చినా, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా దురదృష్ట పరిణామాలు. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఇదే పనిలో, ప్రజాప్రతినిధులు ఇదే పనిలో. ఎందుకంటే మహిళలు ఆడబిడ్డలు వాళ్ళేంటి, వాళ్ళ అవసరాల కోసమో బలహీనతలని వాళ్ళని వేధింపులకి దారితీయటం దురదృష్టం అన్నమాట. ఇప్పుడు ఉద్యోగం కోసం వస్తారు, లేకపోతే పదోన్నతి కోసం వస్తారు. వాళ్ళని ఇలా హింసించటం, ఇలా వేధించటం, ఇలాంటిది బయటకు రావటం ఇంకా దురదృష్టం అన్నమాట. మనం అనుకున్నది అదే. ఏంటి, నేను అంటుంది కూడా అదే. గతంలో ఇవి వచ్చినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఇది నిజమని తేలితే, అందులో ఉన్నది ఆదిమూలమే అని తేలితే, చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి, వేరు తెలుగుదేశం అది చూపిస్తారా, అది మనకి తెలిసిన అంశమే. ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డినే ఇవాళ పరపతి కోల్పోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద లిటరల్ గా ఉమ్మేశారు కదా జనాలు, మీ పార్టీలో ఉన్న వాళ్ళని ఇలా చేస్తుంటే నువ్వు కనీసం ఖండించలేదు, కనీసం వాళ్ళని. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చినప్పుడు అతని పైన చర్యలు లేవు, లేవు వీళ్ళ మీద లేవు, కావచ్చు లేదు, ఎండోమెంట్ ఇష్యూ శాంతి విజయసాయిరెడ్డి మదన్ మోహన్ దానిపైన ఆయన స్పందించలేదు, చర్యలు తీసుకోలేదు. ఇతను కూడా ఎవరు అనంతబాబు విషయంలో కేవలం ఏంటంటే ఆ దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఆ ఒక్క ఎపిసోడ్ లోనే, అది కూడా ఎప్పుడో 20 రోజులు రచ్చ రచ్చ అయిన తర్వాత, గబ్బు గబ్బు పట్టిన తర్వాత అతన్ని ఇన్ఛార్జిగా తీసేసినట్టున్నాడు. ఎవరిని, దువ్వాడ శ్రీనివాస్ ని టెక్కల ఇన్ఛార్జ్ వైసీపీకి తప్పించి పేరాడ తిలక్ ఎవరికి ఇచ్చినట్టు. ఇది ఇవాళ మహిళలంతా మనం చూసాం మొన్న కూడా కాదంబరి సినిమా నటి ఇష్యూ. ఎగ్జాక్ట్లీ, ఇది సొంత చెల్లి నీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు చూసుకో అనే పరిస్థితికి షర్మిల. ఏది, అతను స్టీల్ ప్లాంట్ కడతానికి నీతో సమావేశం అయ్యాడు అనుకున్నాం, స్టీల్ ప్లాంట్ సంగతి దేవుడెరుగు జగన్మోహన్ రెడ్డి, సెటిల్మెంట్ ప్లాన్ ఆమె ఇద్దరు వేసింది. అంటే ఒక పారిశ్రామికవేత్త సినిమా నటి మధ్య జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సెటిల్మెంట్లు, ఆమెను అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని ఇక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో పెట్టి టార్చర్ పెట్టడం, అసలు ఐపీఎస్ ల యొక్క పాత్ర ఎంత చండ చండాలంగా చెప్పుకున్నారో, గబ్బు పట్టారో. నేను అందుకే అంటాను, దాదాపుగా ప్రజలు ఉమ్మేసినట్టే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరును బట్టే ఉంటది ఒకవేళ ఇది నిజమని తేలితే, దోషిగా తేలితే ఆదిమూలం. ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చిన అంశం జస్ట్ బాగా మీరు లేటెస్ట్ ఇష్యూ అన్నమాట. దీనిలో వాస్తవాలు ఎంత, నిజాలు ఎంత, దాన్ని బట్టి చర్యలు మాత్రం తీసుకోవాల్సిందే. చర్యలు తప్పకుండా తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనే మనం అనుకుంటున్నాం. రైట్ సార్, థాంక్యూ.